Hi everyone, this is Ram from SES Sainik Academy, Vishakhapatnam. Andriki kuda munduga ugadi subhakankshalu. Dantho pattuga ee roju kottaga launch cheyabadinatundi app lo kotta batch kuda start chesamu. Andriki kuda all the best. So ee batch lo chaala mandi join ayyaru and chaala calls kuda vachayi and vallandarki kuda all the best. My dear children, మీరంతా కూడా మీ పేరెంట్స్ నమ్మకంతో మీ మీద ఒక హోప్తో మీకు ఒక ముందుకు వెళ్ళడానికి ఒక ప్లాట్ఫామ్ ఇచ్చారు. ఎలా వెళ్ళాలి? సైనిక్ స్కూల్లో సీట్ సాధించాలంటే ఒక ఎంట్రన్స్ టెస్ట్ రాయాలి. ఆ ఎంట్రన్స్ టెస్ట్కి సిలబస్ ఉంటుంది. ఆ సిలబస్ ఎంత బాగుంటుంది ఏంటి అనేది నేను చెప్పాను. సో దానిని ఫాలో అయినటువంటి మీ పేరెంట్స్ మీకు ఈ ప్లాట్ఫామ్ని అందించారు. సో పిల్లలంతా కూడా ఎవరైతే ఇందులో జాయిన్ అయ్యారో జాగ్రత్తగా చదువుకొని ప్రతి క్షణం కూడా మీరు మీ ఎయిమ్ గురించి ఆలోచిస్తూ మేము పెట్టేటువంటి ఎగ్జామినేషన్స్ రాస్తూ మీకేమైనా డౌట్స్ ఉంటే తెలుసుకుంటూ ముందుకు వెళ్ళండి. అలాగే ఇంకొక విషయం ఏంటంటే అండి, ఉగాదికి అంటే ఈరోజు బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నానని నేను వీడియో పెట్టిన తర్వాత చాలా కాల్స్ వచ్చాయి. అలాగే అనుకోని విధంగా చాలా అడ్మిషన్స్ కూడా అయ్యాయి. అయితే మనకి బ్యాచెస్లో కొన్ని లిమిట్స్ ఉన్నాయి కాబట్టి ఈ బ్యాచ్కి ఇంతవరకు లిమిట్ ఇచ్చాము. సో ఇంకా కాల్స్ పెండింగ్లో ఉన్నాయి జాయిన్ అవ్వడానికి అని చెప్పేసి. సో కాబట్టి వాళ్ళ కోసం నేను కొత్తగా బ్యాచ్ అనేటువంటిది స్టార్ట్ చేస్తాను, అది చెప్తాను ఎప్పుడనేది. సో మ్యాక్సిమం 1 or 2 డేస్లో ఇంకో బ్యాచ్ కూడా మనం స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే ఉగాది బ్యాచ్ ఏదైతే ఉందో దాంట్లో ఆల్రెడీ జాయిన్ అయిపోయారు, క్లాసెస్ కూడా ఆల్రెడీ సెండ్ చేశాము. ఎవరైతే ఇంకా నెక్స్ట్ మాకు కాల్స్ వచ్చాయి వాళ్ళందరూ కూడా పెండింగ్ లిస్ట్లో ఉంచాము. నెక్స్ట్ బ్యాచ్ స్టార్ట్ చేయాల్సిన అవసరం వస్తుంది తప్పనిసరిగా. కాబట్టి ఆ బ్యాచ్లో ఖచ్చితంగా మీకు అడ్మిషన్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి కాల్స్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు నెక్స్ట్ బ్యాచ్లో ఖచ్చితంగా నేను అలర్ట్ చేయడం అనేది జరుగుతుంది. అది 1 or 2 డేస్లో నేను చేస్తాను. మ్యాక్సిమం 15th or 16th April న్యూ బ్యాచ్ లాంచ్ చేసి దాంట్లో పెడతాను, రైట్? అందువలన ఇంకా ఎవరైనా సరే ఇప్పుడు జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వాలి అని అనుకుంటే, సో పెండింగ్లో ఉంటే కనుక వాళ్ళు నెక్స్ట్ బ్యాచ్కి మీ నేమ్స్ అనేవి ఎన్రోల్ చేసుకోండి. సో ఇక్కడ ఏవైతే నెంబర్స్ కనిపిస్తున్నాయో ఆ నెంబర్స్ కాల్ చేసి మీ అడ్మిషన్ని ఎన్రోల్ చేసుకోండి, రైట్? దాని తర్వాత ఎప్పుడైతే మనం ఒక ఎయిమ్ పెట్టుకున్నామో ఆ ఎయిమ్కి ఎప్పుడు కూడా సింగిల్ స్టెప్తోనే స్టార్ట్ అవుతాము, మేబీ 0 knowledge తోనే స్టార్ట్ అవుతాము. ఎవరు కూడా స్టార్టింగే అన్ని తెలుసుకొని ఈ ఏదైతే జర్నీ ఉందో ఆ జర్నీ స్టార్ట్ అవ్వడం అనేది జరగదు. సో 0తోనే స్టార్ట్ అవుతాము. సో అలా తెలుసుకుంటూ విషయాలు తెలుసుకుంటూ ప్యాటర్న్ తెలుసుకుంటూ సిలబస్ తెలుసుకుంటూ ఫైనల్గా ఎగ్జామినేషన్కి వెళ్తాము. లాస్ట్ ఇయర్ కూడా ఆన్లైన్లోనే చదివి లాస్ట్ వరకు ఫస్ట్ వాళ్ళు కూడా ఏమీ తెలియదు, మెల్లగా నేర్చుకుంటూ క్లాసులు వింటూ ఎగ్జామ్స్ రాస్తూ రిజల్ట్స్ చూస్తూ తక్కువ వస్తే మళ్ళీ పెంచుకుంటూ ఎక్కువ వస్తే ఆ స్థానాన్ని నిలబెట్టుకుంటూ ఇలా వెళ్ళారు. కాబట్టి ఎంతోమంది మీ అందరికీ ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారు. సో వాళ్ళందరూ కూడా ఆల్రెడీ సీట్స్ సాధించి మెడికల్ టెస్ట్ కోసం కూడా ప్రిపేర్ అయిపోయి ఆల్రెడీ డేట్స్ కూడా అనౌన్స్ చేయడం అయింది. అలాగే మీరు ఈ ఇయర్ మీకు ఇంకా ఇప్పుడే స్టార్టింగ్లో ఉన్నారు, మీరు కూడా మీ సీనియర్స్ ఎలా అయితే వాళ్ళ నేమ్స్ రావడం జరిగింది, రకరకాలుగా వాళ్ళని అభినందించడం జరిగింది, మీరు కూడా అలాగే అభినందనలు మీకు ఫ్యూచర్లో రావాలని, అలా రావాలంటే ఇప్పటి నుంచో ఎంతో కష్టపడాలని నేను చెప్తున్నాను. సో మీరందరూ అవి తెలుసుకొని ప్రతిదీ కూడా నీట్గా నోట్స్ రాసుకోవడం ఒకటి మెయింటైన్ చేయండి. ఇవన్నీ చేస్తూ ఎగ్జామ్స్ రాస్తుంటే ఖచ్చితంగా మీరు కూడా సక్సెస్ని సాధించగలరు. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఉగాది బ్యాచ్లో జాయిన్ అవ్వలేకపోయాము, సో మీరు రకరకాల కారణాల వల్ల అనుకునే వాళ్ళకి నెక్స్ట్ కమింగ్ 2 or 3 డేస్లో న్యూ బ్యాచ్ అనేటువంటిది లాంచ్ చేయడం జరుగుతుంది. ఆ బ్యాచ్లో మీరు జాయిన్ అవ్వడానికి ఇక్కడ కనిపిస్తున్నటువంటి నెంబర్స్కి కాల్ చేసి మీ అడ్మిషన్ని ఎన్రోల్ చేసుకోండి. ఓకే, ఆల్ ది బెస్ట్ అండ్ టేక్ కేర్. బాయ్.